టాంతాక్కి తిరిగి స్వాగతం దేశంలో రెండు ఆర్థిక నమూనాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఆప్ ఇటువంటి పార్టీల ఆర్థిక నమూనా రెండోది బీజేపీ ఆర్థిక నమూనా ఇది నిజం ఎందుకంటే ఒక్కసారి మీరు రెండింటినీ పోల్ చూసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టేద్దాం ఆర్థిక నమూనాలు చాలా ఇంపార్టెంట్ దేశం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా తెలుసుకోవటానికి మీరు ఒక్కసారి యూపీఏ పరిపాలన చూడండి యూపీఏ అంటేనే అసలు మీకు కుంభకోణాల మయం ద్రవ్యోల్బణం అధిక ధరలు రెండు అంకెలు స్థాయిలో ఉండే ద్రవ్యోల్బణం రెండంకెలు టచ్ చేసింది ఒకేలా వృద్ధి రేటు ఉందనుకుంటే కొన్ని సంవత్సరాలు ద్రవ్యోల్బణం హైగా ఉంది ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి చూసుకోవాలి మనం వృద్ధి రేటు ద్రవ్యోల్బణం కలిసి మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి అంతేగాని మీకు హై అధిక హై ద్రవ్యోల్బణం ఉండి హై గ్రోత్ రేట్ ఉండటం వల్ల ప్రయోజనం లేదు హై గ్రోత్ రేట్ ఉండి లో ఇన్ లో ఇన్ఫ్లేషన్ రేట్ ఉండాలి యూపీఏ వన్లో గ్రోత్ రేట్ బాగుంది ఎందుకు బాగుంది అంతకుముందు రెండు వేల నాలుగులో యూపీఏకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఎకానమీ వాజ్పేయి ఎకానమీ అద్భుతంగా ఉంది ఎంత కోయిలేషన్ గవర్నమెంట్ అయినా బట్ ఎకానమీకి వచ్చేసరికి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు వాజ్పాయి సో మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ యూపీఏకి ఫైనల్ ఎకానమీ చాలా బాగుంది ఆ రోజుకి కానీ యూపీఏ టైంలో మొదటి నుంచి దాకా చూస్తే ద్రవ్యోల్బణను కట్టడి చేయటంలో విఫలమైపోయింది టోటల్గా విఫలమైపోయింది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక నమూనా అట్లా ఉంటుంది పాపులిస్టిక్ వేలో పరిపాలన చేయాలని కోరుకోవటం ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవటం మన్మోహన్ సింగ్కి పూర్తి స్వేచ్ఛిస్తే ఎట్లుండేదో మన్మోహన్ సింగ్ కాదు కదా రిమోట్ కంట్రోల్ అంతా సోనియా గాంధీ చేతిలో ఉండేది కదా అది జరిగింది సరే ఈయన రాహుల్ గాంధీ పైకొచ్చిన తర్వాత ఈయన డామినేషన్ కాంగ్రెస్లో పెరిగి ఈయనే సోల్ అండ్ హోల్ అయిపోయిన తర్వాత అస్సలు హారిబుల్ అనమాట ఎందుకంటే ఇతనికి ఆర్థిక దీని మీద అస్సలు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే ఏమీ తెలియదు యూపీఏ హయాంలో ఒకసారి రాహుల్ గాంధీ పట్టుబట్టి రుణమాఫీని చేయించాడు రుణమాఫీ చేయించాడు మొత్తం దేశంలో బ్యాంకుల్లో అది కోలుకోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది యూపీఐకి దానివల్ల దెబ్బతింది యూపీఐ అంటే ఈ రోల్ మోడల్ తీసుకునే దాంట్లో అసలు ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది ఆలోచించలేదు ఓన్లీ ఓట్లే ఆలోచించారు ఆ రోజు ఆర్బీఐ చెప్తూ ఉంది ఇవి ఈ రుణమాఫీ కాన్సెప్ట్ అనేది మంచిది కాదు దీన్ని దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించవద్దని చెప్తా ఉంది దురదృష్టం అన్ని పార్టీలు పాటిస్తున్నాయి బట్ కేంద్రం వరకు వచ్చినప్పటికి బీజేపీ ఎప్పుడు కూడా రుణమాఫీకి వ్యతిరేకమే కాంగ్రెస్ మాత్రం రుణమాఫీని అడ్వకేట్ చేస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా సో ఇక్కడ తేడా ఉంది రాష్ట్రాలకు వచ్చేసరికి ఇద్దరు పాటించారు ఎందుకంటే పోటీ పడి ఒకరికొకరు ఎక్కువ రాష్ట్రాల కాకపోయినా కొన్ని రాష్ట్రాలు బీజేపీ చే చేసినటువంటి సంఘటన ఉంది కానీ కేంద్రంలో మాత్రం బీజేపీ ఎప్పుడు చేయాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు బ్యాంకులు రికవరీ ఎందుకు ఆగిపోతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా మాకు మళ్ళీ తిరిగి రుణమాఫీ చేస్తారనేటువంటి భావనలో ఉంటున్నారు వాళ్ళు అది ఓవరాల్గా ఫైనాన్షియల్ డిసిప్లైన్ మీద చాలా ఎఫెక్ట్ పడతా ఉంది ఇది మాత్రం ఆర్బీఐ పదే పదే చెప్తుంది దురదృష్టవశాత్తు బ్యాంకులో ఉన్న యూనియన్స్ వామపక్ష పార్టీలకు సంబంధించినవి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని కన్విన్స్ చేసుకోలేకపోతున్నారు తప్పు అని చెప్పి ఇవాళ జరుగుతుంది అది సో మొత్తం మీద జరిగిందేంటి యూపీఐ హయాంలో హైయెస్ట్ ఎన్పిఎస్ దారుణ డబుల్ డిజిట్లో ఎన్పిఎస్ ఉండే సో అంటే రుణాలు తీసుకొని వాళ్ళే ఎక్కువ కట్టే వాళ్ళకన్నా కూడా కానీ అదే ఎన్డీఏ టైంకి వాళ్ళు వాళ్ళేంటి లోయెస్ట్ ఎన్పిఎస్ ద్రవ్యోల్బణం కోవిడ్ రాకపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఉండేది కాదు కాదు అన్కంట్రోల్ లెవెల్ ఎప్పుడూ లేదు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఆరు లోపల ఉంది నాలుగు లోపలకి తీసుకురావాలి ఐదు చిల్లర ఉంది ఇప్పుడు సో మేనేజబుల్ ఇది మోడరేట్గా ఉంది ఎప్పుడు కూడా అన్కంట్రోలబుల్ లెవెల్లోకి ఎన్డీఏ టైంలో వెళ్ళలేదు అన్నిటికన్నా ముఖ్యం నిజంగా ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో జరిగిన మౌలిక సౌకర్యాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులు అసలు ఇంతవరకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయాలి అందుకని వృద్ధి రేటు పై పైకే వెళ్తూ ఉంది వృద్ధి రేటు మొత్తం మేజర్ ఎకానమీస్లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఎకానమీ ఏదన్నా ఉందంటే అది ఇండియా మనం చెప్పటం కాదు ప్రపంచం మొత్తం ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఇంకా దే ఎవరినైనా ఆర్థిక సంస్థలు అడగండి ఇవాళ ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థల్లో మేజర్ ఎకానమీస్లో బెస్ట్ ఎకానమీ ఏది బాగా హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఏది ఉందంటే ప్రతి ఒక్కరు గణాంకాలు చెప్తున్నాయి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వచ్చే కాలంలో కూడా ఇండియాదే ఈ దశాబ్దం అని చెప్తున్నారు మరి తేడాది యూపీఏ కను ఎన్పిఏకి మరి ఎందుకు ఇదంతా నేను ఇప్పుడు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇవాళ టాపిక్ కాదు నిన్న మీరు చూసే ఉంటారు వరుసగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఇట్లానే రాహుల్ గాంధీ ఎందుకు నేను రాహుల్ గాంధీని ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఆయన వచ్చిన తర్వాత పెరిగినాయి ఇవన్నీ కూడా ఆయన గ్యారంటీలు కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్పి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి మీ ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా వంద రూపాయలు ఉంటే ఎంత ఖర్చు పెడతారో లెక్కేసుకోవాలి అభివృద్ధికి ఎంత సంక్షేమానికి ఎంత అనేది అదేం కాకుండా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయటం వల్ల జరిగింది ఏంటి చివరికి జీతాలు పే చేసే పరిస్థితి లేదు పెన్షన్లు పే చేసే పరిస్థితి లేదు చివరికి నేను ఏం డ్యూషన్ తీసుకున్నాను జీతాలు ఐదో తారీఖు పే చేస్తారట పెన్షన్లు వచ్చేసరికి పదో తారీఖు పే చేస్తారట పెన్షన్ వాళ్ళది మరి కారణం కదా వాళ్ళు పెన్షన్ల మీదే బతుకుతారు వాళ్ళు వాళ్ళకి పది తారీఖు దాకా పెన్షన్ రాదట ఎందుకు వచ్చింది పరిస్థితి మీరు ఇచ్చిన గ్యారంటీలు రాష్ట్రం కాదు ఇదంతా రాహుల్ గాంధీ ఇన్సిస్ట్ చేసి ఇప్పిస్తున్నాడు ఈ గ్యారంటీలన్నీ కూడా ఎందుకంటే కర్ణాటక చూసాం కదా కర్ణాటకలో కూడా వాళ్ళు పెట్టిన గ్యారంటీలకి ఈయన ఒకటి యాడ్ చేశాడు గ్యారెంటీ డబ్బులు పంచటం పంచటం పంచే కార్యక్రమం పెంచే కార్యక్రమం కాదు సో దాంతో అయిపోతుంది ఈ ఆర్థిక నమూనాలో ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆర్థిక సంక్షోభాలు ఏర్పడతాయి జరుగుతుంది అది ప్రతి చోట కూడా నిన్నటికి నిన్న మరి వీళ్ళకి మేం తక్కువ వీళ్ళ లాంటి వాళ్ళు ఇంకొకరు ఆపు ఆప్ ఇంతకన్నా దారుణంగా ఉంటుంది అసలు వాళ్లే మొదలుపెట్టింది ఇవన్నీ వాళ్ళు పంజాబ్లో చేసిన ఢిల్లీ నుంచి పంజాబ్ ఢిల్లీ అంటే అది సిటీ స్టేట్ అండి అందువల్ల ఏమవుతుందంటే వాడు ఖర్చు పెట్టినా కూడా మేనేజబుల్గా ఉంటుంది కొంత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకంటే సిటీ స్టేట్స్కి ఆదాయం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి వాళ్ళు మేనేజ్ ఏరియా తక్కువ ఉంటుంది వాళ్ళది మేనేజబుల్ కానీ పంజాబ్ అట్ట కాదు కదా పంజాబ్లో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యల వలన ఇవాళ ఏమైపోయింది ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోయి ఏం చేయాలో తెలియక ఓపెన్గా పెట్రోల్ నిన్న పెట్రోలు లీటర్కి అరవై ఒక్క పైసలు పెంచారు డీజిల్ తొంభై రెండు పైసలు పెంచారు ఆపు రాకముందు కాంగ్రెస్ ఏదైతే మూడు రూపాయలు యూనిట్కి సబ్సిడీ ఇచ్చేదో పవర్కి ఆ సబ్సిడీని ఎత్తేసారు ఎత్తేసారు పవర్కి నేను కావాలంటే మీరు చూసుకోండి ఎత్తేసారు తర్వాత బస్సు ధరలు కిలోమీటర్కి ఇరవై మూడు పైసలు పెంచారు ఇవన్నీ నిన్న జరిగింది ఆ క్యాబినెట్ ప్రభుత్వం పంజాబ్లో తీసుకున్నటువంటి డెషన్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ రాష్ట్రం ఇంకో రాష్ట్రం తెలంగాణ ఉంది తెలంగాణలో మరి పరిస్థితి ఏంటి దేశం మొత్తం మీద హయ్యెస్ట్ డీజిల్ పెట్రోల్ ఉంది అదే మరి యూపీ చూసుకోండి మరి లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఆల్మోస్ట్ లోయస్ట్ పెట్రోల్ రేట్స్ ఉన్నాయి ఢిల్లీలో ఉందంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ అది సిటీ వరకే అది కానీ ఇక్కడ యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇన్ని వినూత్నంగా పెట్టుబడులు ఇంత పెట్టే రాష్ట్రంలో కూడా లోయస్ట్ పెట్రోల్ రేట్స్ ఉన్నాయి అంటే ఇది ఆర్థిక నమూనాలతో వచ్చినటువంటి ఇబ్బంది అంటే నేను ఆ మాట అనట్లేదు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇప్పుడు పాపులిస్టిక్ మెజర్స్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి మహారాష్ట్రలో లడ్లీ బెహన్ స్కీమ్ అని పెట్టారు అది మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు సో వాళ్ళు కూడా ఏంటి ఇదంతా కూడా మరి రాష్ట్రాల్లో గెలవాలి అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాంగ్రెస్కు పోటీగా మరి బీజేపీ కూడా తీసుకుంటున్నారు మన అదృష్టం ఏంటంటే అట్లీస్ట్ కేంద్రంలో బీజేపీ ఆ పని కేంద్రంలో బీజేపీ ఆ పని నా పాయింట్ ఒకే ఒక్కటి కాంగ్రెస్ ఆప్ల ఆర్థిక నమూనా ఉదాహరణకు కూడా చెప్తానండి మొన్న ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి రాహుల్ గాంధీ రోగ్బలంతో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక అమలు చేయాలంటే దివాలా తీసే దేశం ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలట కటాకట్ కటాకట్ ఆ లక్ష రూపాయలు కనుక ఇవ్వటం అనేది జరి మన అదృష్టం బాగుంటే కాంగ్రెస్ గెలవాల కాంగ్రెస్ గెలుచుంటే ఇప్పుడు కోవిడ్ నుంచి కోవిడ్ ఎవరికైనా సరే వంద సంవత్సరాలకు వచ్చిన ఒకసారి వచ్చిన మహా విపత్తు దాన్ని ఆ టైంలో ఆర్థిక వ్యవస్థ అన్ని పైకి వెళ్తాయి అందరికి తెలిసిందే కదా ద్రవ్యోల్బణం దగ్గర నుంచి ఆర్థిక లోటు దగ్గర నుంచి అన్ని ఏ దేశం కానీ ఏ దేశం చూసినా అంతే ఆ తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ ఉంది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే నిజంగా దేశం ఆర్థిక దివాళా తీసుండేది వాళ్ళు చెప్పిన ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తున్నట్టయితే అందుకనే చెప్తా ఉంది కాంగ్రెస్ ఆపుల ఆర్థిక నమూనా ప్రజల నెత్తిన టోపీ పెట్టి మొత్తం కుదేలైపోయేది మన భారత ఆర్థిక వ్యవస్థ మనకి ఏ మిగతా దేశాలలాగా కేంద్రం ఒక్క బీజేపీ మోడీ ఏ కా మాట చెప్పాలా గుజరాత్ అయినా ఇక్కడైనా చూడండి అభివృద్ధి ప్రధానంగా ఉంటుంది ఇరుసుగా ఉంటుంది ఆయన ఆర్థిక నమూనా సంక్షేమం ఉండదని కాదు సంక్షేమం ఉంటుంది కానీ సంక్షేమమే ప్రాతిపదికగా మాత్రం ఉండదు అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని మోడీ ఆర్థిక నమూనాలో లేదు ఎందుకంటే ఒక సంవత్సరం కాదు కదా పదమూడు సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రంలో పది సంవత్సరాలు దేశంలో చూసే ఇరవై మూడు సంవత్సరాలు చూసాం మా మోడీ నమూనా కాబట్టి ఆర్థిక నమూనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఆపుల ఆర్థిక నమూనాతో పోలిస్తే వేయి రెట్లు బెంటరు కాంగ్రెసే కనుక ఇటువంటి పాపులిస్ట్ మెజర్స్ తోటి మొన్న అధికారంలో కూర్చుంటే ఏమై ఉండేదో మిగతా వెనుజుల లాగా శ్రీలంక లాగా ఈవెన్ బంగ్లాదేశ్ లాగా భారత్ కూడా అయ్యుండేది థ్యాంక్స్ టు మోడీ కనీసం మనం సేవ్ అయ్యాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి